చూడమ్మా చూడు, ఇది చెప్తుందేమో చూడు. ఇంత పని చేసుకొచ్చి మనల్ని చంపేసింది కదమ్మా, ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరం కలిసి కట్టు కట్టుకొని చావడం తప్ప ఏమీ చేయలేము. సెల్వి, అమ్మా అప్ప చచ్చిపోయారనుకున్నావమ్మా, ఇట్లాంటి పని చేసుకొచ్చావు. ఇట్లాంటి పని చేసే ముందు నీకు అమ్మా అప్ప గుర్తుకు రాలేదా? ఎట్లాంటి పని చేసే ముందు మా అందరికీ ఎంత విషమిచ్చి చంపేసి ఉండొచ్చు కదమ్మా, మాకు ఇదేమీ తెలియకుండా చచ్చిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడెందుకమ్మా చంపుతున్నావు? ఎందుకు ఇలా చేసావు? లేదప్పా, నేను కావాలని చేయలేదు. వాడే బలవంతంగా కావాలని తాళి కట్టాడు. ఎవడే ఎవడే వాడు చెప్పు, ఎవడు వాడు చెప్తావా లేదా? నేను కావాలని చేయలేదమ్మా. బాలాజీనే బలవంతంగా నా మెళ్ళ తాళి కట్టేశాడు. రా చెప్తాను. ఏందే ఏంది నా ఇంట్లోకి వచ్చి అరుపులు? చూడండి చూడండి, మీ కొడుకు చేసిన నిర్వాకం.
ఏంటిది? నీ కొడుకును అడుగు ఈ మాట. ఏం చేశాడో అడుగు. బలవంతంగా మా అక్క మెళ్ళో తాళి కట్టాడు. దీనికేం సమాధానం చెప్తావు? ఏంది, నా కొడుకు తాళి కట్టినాడా? మెళ్ళో పసుపు తాడు కట్టుకొచ్చేసి నా కొడుకు కట్టినాడని చెప్పి నాటకాలు ఆడుతాండారా? డబ్బున్నోళ్ళని దోచుకోటానికి ఇదో ఎత్తుగాడే మీకు. ఇప్పుడాడు తాళి కట్టినాడని బెదిరించి ఎంతో కొంత డబ్బులు లాక్కెళ్దామని వచ్చిండారా? ఈ ముష్టి బతుకు దొంగ బతుకు బతికే కన్నా కట్టగొట్టుకుని అందరూ యాణ్ణైన దూకి సావచ్చు కదా. చాలాపండి, ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏందే, ఏంది నీకిచ్చేది మర్యాద? ఇలాంటి సిగ్గుమల్లె పనులు చేసి కూతుళ్ళని బతికించుకోవాలనుకుంటుండవు? కూతుళ్ళని గాని నా కొడుకుల మీదకి ఊసగలుపుతుండవు. దాని మెళ్ళో తాళి కట్టలేదని చెప్పు. చెప్పరా, చెప్పరా దుర్మార్గుడ, చెప్పు. నా కూతురు మెళ్ళో బలవంతంగా తాళి కట్టానని నోరు తెరిచి చెప్పు. దీని బతుకు నాశనం చేయటానికే మీరంతా పుట్టారు. ఇంకొక్క మాట నా కొడుకు గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. వాడు చెప్తాడు తాళి కట్టలేదని చెప్తాడు. చెప్పరా. తప్పి నా మనవరాలు బతుకు నాశనం చేయబాక నువ్వు చేసిన తప్పు ఒప్పుకో. పూరిమెల్లో నేను తాళి కట్టిన వీడు తాళి కట్టినంత మాత్రాన అది ఈ ఇంటి కోడలైపోతుంది అనుకుంటుండావా? దీన్నిక్కడ ఈడ్చిపెట్టేసి చేతులు దులుపుకొని చంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటుండారా? అది పసుపు తాడైనా పలుపు తాడుతో సమానం. నాకు సంబంధం లేదు దాంతో. నా కొడుకు పెండ్లంటే నేను అంగీకరించింది అయ్యుండాలి. నేనీ పెండ్లికి ఒప్పుకోను. అసలు ఆ తాళి కట్టడం అనేదే మీరు వీణ్ణి ఉసుగొలిపే మోసం చేసి చెయ్యించిన పని. కనకరత్నం, నీ కొడుకు చేసిన తప్పుని కప్పిపుచ్చి తప్పించుకోవాలని చూడకు.
మర్యాదగా నా కూతురు జీవితానికి సమాధానం చెప్పు, లేకపోతే ఏం జరుగుతుందో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఎల్లి, నీ దిక్కున్న చోట చెప్పుకో. మీ కొడుకు బలవంతంగా మా అక్క మెళ్ళో తాళి కట్టాడు, దానికి సమాధానం చెప్పకుండా మా అక్కని ఇంటి కోడలు అని మీరు ఒప్పుకోకపోతే మేమిక్కడి నుంచి కదలం. ఈ తాళికి సమాధానం చెప్పి తీరాలి. కావాల్నా? మీకు సమాధానం కావాల్నా? ఈ పసుపు తాడికి సమాధానం చెప్పాలి, అంతే కదా. ఇది ఆడు బలవంత. ఎవడైనా ఏమారడానికి తయారుగా ఉంటాడేమో, ఆణ్ణి చూసుకోండి. ఏ పూరి, ఎక్కడికెళ్ళి వస్తుండవే? అది అది గుడికెళ్ళేసి వస్తున్నాను పాటి. గుడికా? అవునమ్మా. గుడికంటే ఒక మాట కూడా చెప్పలేదు, చేతిలో కనీసం పూల సజ్జ కూడా లేదు, అట్లా గుడికెలా వెళ్ళావు? అంటే నేను గుడికి వెళ్ళాలనుకోలేదు, ఫ్రెండ్ని కలిశాను. ఫ్రెండ్ గుడికెళ్దామంటే అట్నే వెళ్ళేసి వచ్చాను. గుడికెళ్ళి మరి మొహాన కుంకుమ బొట్టు కూడా లేదంటే? ఆదా తుడిచిపెట్టుకుపోయినట్టుందమ్మా. ఎందుకలా ఉండావే, ఏమైంది? ఏం లేదే. నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది ఏదో అయ్యిందని. ఏమైంది, ఎవరిని కలిసొస్తున్నావు నువ్వు? అమ్మా, నాకు బాగా తలనొప్పిగా ఉందమ్మా. దేనికి? తలనొప్పిగా ఉన్నప్పుడు బయటకి ఎందుకు వెళ్ళావు? అంటే ఫ్రెండ్ పిలిస్తే. ముందు ఈ అడ్డమైన ఫ్రెండ్స్ ని కలవడం ఇవన్నీ మానేస్తే కొంచెం బాగుపడతావు. అబ్బా, అది అసలే తలనొప్పిని బాధపడతా ఉంటే ఎందుకే ఇంకా తేడతావు? పోమా, పోయి రెస్ట్ తీసుకో, వెళ్ళు.
మీ గురించి గోవింద్ కి చెప్పి తీరాలి. అమాయకంగా అదేదో చేస్తుందని గోవింద్ నమ్మి కూర్చున్నాడు. నేను గోవింద్ మాటలు నమ్మాను. ఇప్పుడు మా ఇద్దరిని మోసం చేసి అది గోవింద్ని దక్కించుకోవాలనుకుంటుందా? వెంటనే గోవింద్ కి విషయం చెప్పేయాలి. అసలు ఇది నేనేమాత్రం ఊహించలేదు గోవిందు. మా అమ్మ మీ అమ్మ చెప్ప పెట్టకుండా ఏదో సర్ప్రైజ్ చేస్తామన్నట్టు పెండ్లి పత్రికలు అచ్చేసి తీసుకొచ్చేస్తారని నేనస్సలు ఊహించలేదు. చూసావు కదా, నేను అక్కడ కూడా గొడవ పడ్డాను. అసలు నీకు చెప్ప పెట్టకుండా ఎందుకు చేశారని చెప్పి. అమ్మో, నాటకాలాడుతోంది ఇది. నిజమే గౌతమి, నువ్వు మాత్రం ఏం చేయగలవు? కానీ వీళ్ళిట నెత్తి మీద పిడిగేస్తారని నేను అస్సలు అనుకోలా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నువ్వే ఏదో ఒకటి చేయాలా. ఆ పత్రికలు పంచడం ఆపేయాలా. అబ్బా, ఇప్పటికే చాలా మందికి పత్రికలు పంచడం మొదలెట్టేశారు. ఇప్పుడు ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు. అది కాదు గౌతమి, పత్రికలు పంచేసినారంటే అది రెండు కుటుంబాలకి పరువు సమస్య అయిపోతుంది. అది మాత్రమే కాదు, నీకు జీవితం ఉంది, నీకు భవిష్యత్తు ఉంది. నా వల్ల నీ జీవితానికి మాట రావడం, మచ్చపడడం నేను భరించలేను. నువ్వు మాకెంత హెల్ప్ చేయాలనుకున్నావు, నీ జీవితం బాగుండాలని మేము అంతే కోరుకుంటాం కదా. గోవిందు, నేను నా గురించి ఆలోచించడం లేదు. నాకు నువ్వు ఇష్టపడ్డ గీతతో పెళ్లి జరగడం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండాను. అది చేయడం ఎలాగా అనేదే ఇప్పుడు నాకున్న పెద్ద సమస్య. నువ్వు చెప్పు, ఏం చేద్దాం? ఎలాగైనా నువ్వు కోరుకున్న గీతతో నీ పెళ్లి అవ్వాలి. దానికి నన్నేం చేయమంటే నేను అది చేస్తాను. చాలా. ఏంటి గీత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మీకు ద్రోహం చేయాలనుకుంటున్నానా? మీ గొంతు కొయ్యాలనుకుంటున్నానా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? చాలే, ఆపవే నాటకాలు. ఇది నువ్వు అనుకున్నంత మంచిది కాదు. ఇది నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తోంది. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం, నా అడ్డు తొలగించుకోవడం కోసమే ఇది మొత్తం ప్లాన్ చేస్తోంది. కావాలని ఇప్పుడు పెళ్లి పత్రికల దాకా తీసుకొచ్చింది. మనకి సపోర్ట్ చేస్తానని చెప్తూ గొయ్యి తీసి మనల్ని పాతేయాలని చూస్తుంది. ఇది నమ్మించి ముంచేస్తుంది. దీని గురించి నీకు తెలీదు, నేను చెప్తాను. ఏమన్నావు? నా గురించి మాట్లాడుతున్నావా నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గోవింద్ ని పెళ్లి చేసుకోవడం కోసం, నా అడ్డు తొలగించుకోవడం కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు. ఇందాక నువ్వే నాతో ఇది చెప్పావు. ఏమైంది గోవిందు? గీత ఏం మాట్లాడుతుండది? పిచ్చి పట్టిందా తనకి? నేను మీకోసం ఇంత రిస్క్ చేస్తుంటే నన్ను నానా మాటలు అంటుందా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటానా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నిన్ను చేసుకోవాలని ఉంది అని చెప్పి చేసుకుందాను కదా. అసలు ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నాను? నిశ్చితార్థం చేసుకొని పెళ్లి ముహూర్తాలు పెట్టేసినా కూడా నేనెందుకు ఇంత సపోర్ట్ చేస్తుంటాను? ఫ్రెండ్గా నీ లైఫ్ బాగుండాలి, నీకు నచ్చినట్టుగా నువ్వు హ్యాపీగా ఉండాలనే కదా నేను ఇంత తాపత్రయపడుతున్నాను. ఇప్పుడు ఈవిడిగారేమో నేను నిన్ను చేసుకోవాలని ఉంది అని అంటుందా? ఈ మాట పడ్డానిక నేను ఇక్కడున్నాను. పైగా నేనే ఈ మాట తనతో అన్నానంటుందా? పిచ్చే తనకి. నాకు అలాంటి ఉద్దేశమే ఉంటే ఈవిడిగారితో నేనెందుకు చెప్తాను? హే, నాటకాలు ఆడకి. అక్కడొక మాట ఇక్కడొక మాట మాట్లాడి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. షట్ అప్ గీత, ఇంకొక మాట మాట్లాడద్దు. గోవింద్, ఏంటి, నేను చెప్పేది నమ్మడం లేదా? ఏంది నమ్మేది? తను మన కోసం ఇంత చేస్తుంటే నువ్వు గౌతమ్ మీద నిందేస్తావా? నీకేమైనా పిచ్చా? అయ్యో, నేను చెప్పేది నిజం. ఇది డబుల్ గేమ్ ఆడుతోంది. మనకి సపోర్ట్ చేస్తున్నట్టే చేసి తను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. స్టాప్ ఇట్ గీత, నీకేమైనా మతిపోయిందా?
ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతున్నదా? తనకి నన్ను చేసుకునే ఉద్దేశం ఏముంటే తనే నాకు చెప్పుండేది కదా. ఇంత డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముండదా? అంటే నేను చెప్పేది నమ్మవా?